వీసేపులో ఉండండి, కొంచెం సాయం చేయండి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు పరిటాల రవీంద్ర 15వ వర్ధంతి, అప్పుడే 15 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా నాకు బాగా జ్ఞాపకం. నేను పార్టీ ఆఫీస్లో ఉండి ఆ రోజు రాష్ట్రం మొత్తం నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి అన్ని జిల్లాల్లో పార్టీ మీటింగ్లు పెట్టాం. అందరూ, ఆయన కూడా జిల్లా పార్టీ మీటింగ్కి వచ్చాడు సభ్యత నమోదు కార్యక్రమం కోసం. ఆ రోజు అన్ని జిల్లాల్లో పార్టీ మీటింగ్లు పెట్టి చర్చ చేయమంటే ఆయన కూడా పార్టీ మీటింగ్కి వచ్చి, పార్టీ మీటింగ్లో ఉన్నప్పుడే చాలా దారుణంగా నీచంగా ఆయన్ని చంపేయడం జరిగింది. అందరి సమస్యల్లోనే ఇది చాలా బాధిస్తుంది. పరిటాల రవీంద్రని తలుచుకుంటే ఆయన ఒక శక్తి, ఒక ఇన్స్టిట్యూషన్ కూడా. ఎక్కడ అరాచకాలు ఉంటే అక్కడ పరిటాల రవీంద్ర ఉండేవాడు. ఈ యొక్క ఫ్యూడల్ పాలిటిక్స్ కానీ, అరాచకాలు కానీ, అదే మాదిరిగా పేద ప్రజలపైన దాడుల్ని నిర్మోహమాటంగా ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి పరిటాల రవీంద్ర. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈయనప్పటికే నక్సలైట్స్లో ఉంటే, కాదు మీరు మెయిన్ స్ట్రీమ్కి రావాలి, ప్రజలతో ఉండి పోరాడాలి, ప్రజా మనిషిగా ఉండాలంటే ఆయన పిలుపందుకుని రాజకీయాలకు రావడం, వచ్చిన తర్వాత అతనికంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకుని ప్రజల మనిషిగా చలామణయ్యారు. అదే మాదిరిగా ఎప్పుడు కూడా ఏ విషయం కూడా రాజీ పడేవాడు కాదు. ఎప్పుడు ఈరోజు కూడా పేద ప్రజలందరూ ఒక దేవుడుగా అతన్ని ఆరాధించే పరిస్థితుంది. దానికి కారణం ఆయన చూపించిన చొరవ, ఆయన చేసిన సేవలే. అలాంటి ఒక ఉదాత్తమైన ఆశయాల కోసం పోరాడినటువంటి పరిటాలని చాలా దారుణంగా చెప్పడం పట్ల ఇప్పుడు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ, భవిష్యత్తులో కూడా ఆయన నివాళులర్పించడం అంటే పేదల కోసం పనిచేయాలి, ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతూ ఎక్కడికక్కడ పేదలకు అన్ని సేవలు అందించగలిగి, పేదలకు అందుబాటులో ఉండి పేదరిక నిర్మూలన చేయగలిగితే అదే ఘనమైన నివాళి. ఆ దిశగా అందరూ ముందుకు పోవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఆయన స్ఫూర్తి ఎప్పుడు ఆయన ఫాలోవర్స్లో ఉంటుంది, తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. అలాంటి ఒక ఉన్నతమైన నాయకుడి పట్ల నా ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన చనిపోయి 15 సంవత్సరాలైనా ఆయనకు నివాళులర్పిస్తూ, ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిని ఒక ఆదర్శంగా తీసుకోవాలని మరొక్కసారి కోరుతూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.